గురించి తెలిస్తే కదా దాని గురించి వ్యాఖ్యానాలు చేసేటువంటి వాళ్ళ వ్యాఖ్యలకి అర్థం ఉండేది నిజానికి సనాతన ధర్మం అనేటటువంటిది అది ఆకాశం లాంటిది దాన్ని కత్తి తీసి కోసేస్తాను అని అంటే వాడిని మనం తల ఉన్నవాడనలా అనాలా లేని ఎవడైనా గాలి మీద నేను ఉమ్మి వేస్తానో లేకపోతే మరొక రకంగా దాన్ని అవమానిస్తాను అని అంటే అది ఎంత తెలివి తక్కువతానమో సనాతన ధర్మం మీద మాట్లాడడం కూడా దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా అంతే తెలివి తక్కువతనం మనం సాగించే జీవితంలో ఉండే ప్రతి మంచి పనికి తాను సుఖంగా ఉంటూ తన చుట్టూ ఉండేవాడిని సుఖపడడానికి తగినట్టుగా చేసే ప్రతి యాక్టివిటీకి నాంది సనాతన ధర్మం కనుక మనిషి మంచిగా ప్రవర్తించద్దు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలి అందరినీ పాడు చేయాలి అన్ని రకాలుగా పాడవ్వాలి అని అర్థం కదా ఇప్పుడు సనాతన ధర్మం తీసేస్తామంటే పైన శరీరానికి పైన ఒక చర్మం ఉంది నేను చర్మం తీసేస్తా చర్మం నాకు నచ్చట్లేదు అని అంటే ఎంత తెలివి తక్కువ వాడు అంటామో సనాతన ధర్మాన్ని గురించినటువంటి వ్యతిరేక కామెంట్రీస్ చేసేవాడు కూడా అంతే తెలివి తక్కువ వాడు దానికి సమాజమే సమాధానం చెప్పారు